హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకర్తీస్ హోమ్ ఈరోజు ఈ వీడియోలో ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఎందుకు కడతాము అలాగే ఎప్పుడు కట్టాలి అనే పూర్తి వివరాలను షేర్ చేయబోతున్నాను దిష్టి కోసం కట్టే గుమ్మడికాయ ఎప్పుడైనా సరే బూడిద గుమ్మడికాయ కట్టాలి అలానే బూడిద పట్టి తెల్లగా అయిన గుమ్మడికాయని తీసుకోవాలి అలానే పైన కంపల్సరీగా కాడ ఉండేటట్లు చూసుకోవాలి ఈ గుమ్మడికాయని కడగకూడదు డైరెక్ట్గా పసుపు రాసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా దేవుడి మందిరం ముందు కూర్చొని చేసుకోవాలి ఎక్కడా పొడలేకుండా పూర్తిగా పసుపు రాసుకోవాలి అలానే ఈ ప్రాసెస్ అంతా కూడా శుచిగా స్నానం చేసి చేయాలి ఈ గుమ్మడికాయని ఎప్పుడు పడితే అప్పుడు కట్టకూడదు బుధవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ కట్టాలి లేదా అమావాస్య రోజు కట్టాలి ఈసారి సెప్టెంబర్ ఇరవై ఐదు మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య ఆదివారం వచ్చింది ఆదివారం అమావాస్య వచ్చిన రోజు గుమ్మడికాయ కడితే చాలా మంచిది గుమ్మడికాయ ప్రతి ఇంటికి అద్దె ఇల్లైనా సరే సొంత ఇల్లైనా సరే తప్పకుండా కట్టుకోవాలి గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్టు గుర్తు ఇంటి ముందుకు వచ్చే దోషాలు అంటే నరఘోష నరపీడ నరదృష్టి అవన్నీ కూడా లోపలికి రాకుండా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయ ఆపుతుంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు ఈ గుమ్మడికాయను ఒకరోజు ముందే తెచ్చుకొని మరుసటి రోజు సూర్యోదయ సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా చీకటిగా ఉన్నప్పుడే ఈ గుమ్మడికాయని కట్టాలి కట్టే ముందు ఇలా పసుపు రాసి అలంకరించుకోవాలి ఈ గుమ్మడికాయకి చీపులు లాంటివి తగలనివ్వకూడదు చీపులు లాంటివి తగిలితే వెంటనే కుళ్ళిపోతుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారి యొక్క దృష్టి ఇంటి మీద పడకుండా గుమ్మడికాయ ఆపుతుంది అలానే ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా ఆపేస్తుంది ఒకవేళ కట్టిన గుమ్మడికాయలు కొద్ది రోజులకే కుళ్ళిపోతున్నాయంటే ఇంటి మీద ఎక్కువగా నరఘోష నరదృష్టి నరపీడ ఉందని అర్థం అంటే మనకు తగలవలసిన ఆ దోషాన్ని మొత్తాన్ని గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుంది వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయని తీసివేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి ఇలా చక్కగా అలంకరించుకొని ధూపం చూపించాలి ఆ తర్వాత సాంబ్రాన్ని వేసి గుమ్మడికాయకి చూపించి అలాగే ఇల్లు మొత్తం కూడా ధూపం వేయాలి ఇలా గుమ్మడికాయ కట్టినప్పుడే కాకుండా గురువారం ఆదివారం అమావాస్య రోజుల్లో ఇంట్లో ధూపం వేస్తే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ప్రశాంతంగా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నవారైతే ఖచ్చితంగా వేస్తే చాలా మంచిది ఇలా బొగ్గుల మీద సాంబ్రాన్ని వేయటం కుదరపోతే ధూప్ స్టిక్తో అయినా వేయచ్చు ఆ తర్వాత బెల్లం కానీ పటివెల్లం చిప్స్ కానీ పంచదార కానీ నైవేద్యంగా చూపించి గుమ్మడికాయకు హారతినివ్వాలి గుమ్మడికాయను ఎప్పుడైనా సరే పగల సమయంలో కట్టకూడదు సూర్యోదయం సమయంలో కానీ సూర్యాస్తమయం సమయంలో కానీ కట్టాలి ఇలా హారతి చూపించిన తర్వాత ఈ గుమ్మడికాయను ఒట్టిలో పెట్టి ఇంటి ముందు వేలాడ తీయాలి తెలుసుకున్నారు కదండి గుమ్మడికాయను ఎప్పుడు కట్టాలి ఎందుకు కట్టాలి ఎలా కట్టాలి అనే పూర్తి వివరాలను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు